ప్రియాంక కంటే కూడా అందరికి జానకి అంటే బాగా పరిచయం. ప్రియాంక అంటే మరి ఎవరు అమ్మాయి అనుకుంటారు? నో నో, ఎవరు అమ్మాయి అని ఎవరు చెప్పరు. యాక్చువల్లీ వాళ్ళు చాలా క్యూట్ గా అమ్మలు అండ్ లేకపోతే జానకి అని అంటారు. ఇప్పుడు అదే బయటకు వచ్చిన తర్వాత హే ప్రియాంక జైన్ వెళ్తుంది అంటే దట్ విల్ బి మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ సార్. సో ఆ ప్రౌడ్ మూమెంట్ చాలా మందికి డ్రీమ్. అది చాలా మందికి హౌస్ లోకి వెళ్ళాలని డ్రీమ్. ఎగ్జాక్ట్లీ. బట్ అంత మందిలో మీరు వెళ్ళారంటే గ్రేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. చెప్తున్నాను కదా నిజంగానే ఏం ఏమంటారు ఏం పెట్టి పుట్టావు అని అంటారు కదా. హా అది హౌ ఆర్ యూ బోర్న్ దిస్ వే అంటే అంత అదృష్టం అనేది నేను నా అదృష్టం నిజంగానే ఐ డోంట్ నో ఏం కర్మ చేశారో తెలియదు కానీ ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ అదంతా మీ వాళ్ళే వచ్చింది. తెలుగు ప్రేక్షకులు నిజంగానే నన్ను ఎంతలా ఆదరించారు. ఐఎమ్ ఇంట్లో అమ్మాయిలా చూసుకుంటా నిజంగానే. ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏ అమలు కదా ఏ జానకి కదా అంటే నేను వేరే వాళ్ళ వాళ్ళు స్ట్రేంజర్స్ అని నాకు ఉండదు. నాకు నా ఫ్యామిలీ ముందు తిరుగుతున్నా నా ఫ్యామిలీ అని అనుకుని స్మైల్ చేస్తూ ఉంటాను. సో ఆ స్మైల్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళే. ఆ స్మైల్ వెనక వాళ్ళే కారణం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళాలని కోరుకున్నారు, బాగానే ఉంది, కానీ మీరు వెళ్ళిపోతే శివగారి పరిస్థితి ఏంటి అని చెప్పి. ఓ మై గాడ్, ఆ శివగారి పరిస్థితి మీరు శివగారినే అడగాలి కదా. నేను ఇందాక అడిగాను, బ్రో ఏంటి పరిస్థితి, ఆవిడ వెళ్ళిపోతే ఎట్లా ఉంటామంటే ఏం చెప్తున్నారు తెలుసా, లోపల ఏదున్నా సరే పాపం బయట నుంచి నాకు చూపించకుండా అరే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు చెప్పు, వెళ్ళిపోయి ఇప్పుడే, నువ్వు ఎందుకున్నావు ఇంట్లో అంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు అయినా సరే ఆయన ఏంటంటే ఆయన చిన్న చిన్నవి ఏమైనా సరే వాట్ హీస్ టెల్లింగ్ ఇస్ అరే ప్లీజ్ రా, 3 నెలల వరకు గెలిచేంత వరకు నువ్వు బయటకు రాకు, నేను ప్రశాంతంగా ఉంటా బయట. అట్లా అంటే బయట చూపించడం ఒకటి కానీ లోపల ఏదో ఉంటది, అది మీరు నేను లోపలికి వెళ్ళాక అనుభవిస్తారు లేని వదిలేదు. 90 డేస్ ఎట్లా ఉంటావు బ్రో అంటే ఇంకా ఆలోచించలేదు బ్రో, ఫస్ట్ తను వెళ్ళి వెళ్ళాక మనం చూద్దాం అంటున్నా. అదే, సో లెట్ సీ సార్, నాకేం లేదు, ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు స్టార్మా వాళ్ళకి నిజంగానే ఒక పెద్ద థ్యాంక్ యూ, బికాస్ నా లైఫ్ని మార్చిందే స్టార్మా అండ్ ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. అవి ఇవి చెప్పడానికే మాత్రం చెప్పట్లేదు కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టార్మాకి ఒక కిడ్లాగా మీరు, ఒక బిడ్డలాగా నిజంగానే వాళ్ళు ఒక చిన్న బేబీని ఎలా ఇట్లా తిరుగుతారు పట్టుకున్నట్లా నన్ను చూసుకుంటారు. సో ఇంకేం కోరుకోలేను దేవుడితో. చెప్పండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మొన్న రీసెంట్ గా మన కీర్తి గారు పెళ్లి పెళ్ళారు. అవును, ఎంగేజ్మెంట్ కి శివాయుడు శివాడు అన్నారు. అవును, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒకవేళ నేను మోస్ట్ ఆఫ్ ఉంటా ఆయనతో, కానీ నేను లేకపోయినా పరేడి రాలేదా, లేకపోతే నేను మోస్ట్ ఆఫ్ బయటకు వెళ్తే శివాయుడి అంటే నువ్వు ఎలా ఉన్నావు అని కాకుండా శివాయుడి హౌస్ ఈ బాగున్నాడా ఎందుకు రాలేదు అంటారు. సో అట్లా ఒక కనెక్షన్ అయిపోయింది టామ్ అండ్ జెరీ కదా. సో టామ్ నుంచి జెరీ విడిగా ఉండలేరు, జెరీ నుంచి టామ్ ఇట్లా ఉండలేరు కాబట్టి సాగుతుంది. సో అందరూ కోరుకుంటుంది ఎప్పుడు అవుతుంది అంట. ఏం కోరుకుంటున్నారు సార్? నేను బిగ్ బాస్ 7 గెలిచేది అదే కదా. అది ఓకే, అది 3 మంత్స్ లో అవుతుంది. మీ ఇద్దరికి కలిపిన మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది సార్ చూద్దాం మనం, విల్ సీ సార్. యాక్చువల్లీ మా ఇద్దరికి చెప్పాలంటే విడివిడిగా చాలా గోల్స్ ఉన్నాయి, కలిసి కూడా చాలా గోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ విడివిడిగా ఏమైతే మేము ముందు నుంచి ఆలోచిస్తున్నాం ఫ్యామిలీ గురించి మా రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆలోచించాక కొన్ని ముందు గురించి ఆలోచిద్దామని. బికాస్ ఒకసారి ముడి వేసి పడిందంటే దాని తర్వాత వేరే లెవెల్ ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం మేము ఆలోచించినవి అన్నీ చేద్దాం. బట్ ఎస్, ఆబ్వియస్లీ ఆయన సపోర్ట్ నాకు ఉంటుంది, నా సపోర్ట్ ఆయనకు ఉంటుంది, దానివల్లే ఇప్పుడు డ్రీమ్స్ ఇంకా కంప్లీట్ అవుతున్నాయి కొన్ని కొన్ని. సో సపోర్ట్ చాలా బాగుంది అండ్ ఎస్, హోప్ మీరు అందరూ ఆలోచించేది కూడా త్వరగా అవుతుందని కోరుకుంటున్నాను. నేను సింగిల్ గా ఉంటే మీకు నచ్చదా అంటే ఆయన కేరింగ్ కదా మీరిద్దరు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీరు సోలో వెళ్తే ఆయన గురించి అడుగుతారు, ఆయన సోలో వెళ్తే మీ గురించి అడుగుతారు. లేదు ప్రాబ్లం, మీరు మాట్లాడిపిచ్చేస్తా, ఎవరైనా అడిగితే ఫోన్ చేసి హా మాట్లాడండి అని చెప్పేస్తా. ఓకే,